నమస్తే, ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్నికల శంఖారావం ఏర్పాట్లు పరిశీలించిన టీడీపీ నేతలు. చంద్రబాబు, పవన్ల నిర్ణయం నిజంగా మహిళల తలలకు రెక్కలే. నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు కోసూరి చండిప్రియ. ఇంటిని, సమాజాన్ని చక్కదిద్దే నైపుణ్యం మహిళలకు మాత్రమే సొంతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో అనుశ్రీ సత్యనారాయణ. సువర్ణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ. మోరంపూడి సమీపంలోని ఎల్ఐసి కార్యాలయంలో ఎదురుగా ఉన్న జమిని మైదానంలో ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావం సభ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిశీలకురాలు చిల్ల జగదేశ్వరి మరియు టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు తదితరులు పరిశీలించారు. అయితే ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల శంఖారావం సభకు శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రులు సుజయ కృష్ణ రంగారావు మరియు కేఎస్ జవహర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక ముందడుగు వేశారని నగర తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండిప్రియ అన్నారు. మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలలకు రెక్కలు అనే పేరుతో కొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఆడబిడ్డ కూడా చదువుకు సంబంధించి డబ్బుల కొరతతో ఇంటికి పరిమితం కాకూడదనే ఆలోచనతో నూతన పథకాన్ని తీసుకువచ్చారని మహిళలు పేర్కొన్నారు. ఏపీలో మహిళలకు వృత్తిపరమైన విద్యకు మార్గాలను అందించడంతో పాటు వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం అన్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన మహిళా లోకానికి అందించిపోతున్న ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలుగుదేశం తన మేనిఫెస్టోలో భాగంగా, సూపర్ సిక్స్లో భాగంగా మహాశక్తి అనే మహిళలకు ఉపయోగపడే నాలుగు పథకాలని మనందరికీ అందించడానికి ముందుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే మనకు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మహిళా సాధికారత కోసం అనేక పథకాలు చేపట్టారో, జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళలందరికీ ఒక వరంగా ఈ కలర్లకు రెక్కలు అనే పథకం నిలవబోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పథకంలో భాగంగా ఇంటర్మీడియట్ చదివిన మహిళలు ఎవరైతే ఆర్థిక స్తోమత లేని కారణంగా తమ కలలను అన్నీ కూడా సాకారం చేసుకోలేకపోయారో వాళ్ళందరూ మరల తమ జీవితంలో పైకి వచ్చే విధంగా, తమకు నచ్చిన ప్రొఫెషనల్ కోర్సుల్లో వాళ్ళు నిష్ణాతులయ్యే విధంగా ఈ పథకం రూపొందించబడింది. 2024లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే
ఇంటర్మీడియట్ చదివిన మహిళ ఎవరైతే ఈ కలలకు రెక్కలు అనే పథకంలో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ కోర్సులో చేరే విధంగా తమ దగ్గరలోని బ్యాంకులో రుణం పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. అదేవిధంగా జనసేన తెలుగుదేశ ప్రభుత్వం హామీగా నిలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళ ప్రొఫెషనల్ కోర్సు పూర్తి అయ్యే వరకు ఆ లోనుకు అయ్యే వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మహిళలు ఈ పథకాన్ని మనందరం ఉపయోగించుకోవాలంటే మనము మన ఓటుని జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వానికి వేసి మన నాయకుల్ని గెలిపించుకుంటే మనందరం కూడా మన కలలకు రెక్కల్ని మనం ఇచ్చుకున్నట్లయితే మన నాయకులు మనకి మన కలలు అన్నీ కూడా సాకారం అయ్యే విధంగా సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇది మహిళా మనులకి మరొకసారి ఒక మంచి వరం కాబోతుంది. మహిళలందరూ మన బాధ్యతగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. మన కలలకు రెక్కలను మనం మనమే ఇచ్చుకుందాం. జై జనసేన, జై టీడీపీ. మహిళలు సాధించిన విజయాలను గౌరవించేందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. స్థానిక గౌతమి ఘాట్ నందుశేఖర్ నృత్యకళ ఫౌండేషన్ వారిచే శ్రీమతి శ్రీలత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా అత్తి సూర్యనారాయణ పాల్గొని పలు రంగాల్లోనే మహిళలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు మహిళలకు ఇళ్లలో అనేక ఆంక్షలు విధించేవారని, కానీ ఇప్పుడు కాలంతో పాటు సమాజంలో అనేక మార్పులు వచ్చి మహిళలకు పురుషులతో సమాన అవకాశం ఇవ్వబడిందన్నారు. ప్రతి అంశంలో స్వతంత్రంగా మరియు ఆత్మవిశ్వాసంతో అనేక విజయాలు సాధిస్తున్నారని ప్రశంసించారు. ఇంటి బాధ్యతతో పాటు సమాజాన్ని కూడా చక్కదిద్దే నైపుణ్యం కేవలం మహిళలకు మాత్రమే సొంతమని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్, సిటీ కార్యదర్శి చిన్నవాసు, జనసేన యువ నాయకులు బయ్యపువిడి సూర్య మరియు జనసేన నాయకులు అవినాష్ పాల్గొన్నారు. మీ ప్యాటర్న్ అండ్ బంధన్ అంటే మాకు రెస్పెక్ట్ అండ్ పార్టీ పరంగానే కాదు, మీ ఇంతమంది లేడీస్ కి పార్టిసిపేషన్ చేయాలంటే నాకు ప్రతి ఒక్కరు నామినేషన్ కోసం పెట్టండి, నేను ముందు వాళ్ళ కోసం తెలుసుకుంటాను, తెలుసుకున్న తర్వాత అవార్డ్స్ నేను ఇస్తానని చెప్పారు. సో ప్రతి ఒక్కరి కోసం సార్ కి చెప్పడం జరిగింది. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారము. ఈరోజు వివిధ రంగాల్లో అవార్డు గ్రహీతలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ముందుగా ఎందుకంటే మహిళా దినోత్సవం అందరూ మహిళలే, నేను ఒకనే కనబడుతున్నాను అంటే కొద్దిగా ధైర్యం తెచ్చుకోవడానికి ఎవరు కనబడుతుంది. ఆరోగ్యాలంటే మాకు భయం ఎక్కువ. ముందుగా శ్రీలత గారి గురించి చెప్పాలి. ఆర్క మేడం చెప్పారు, కానీ ఈరోజు చాలామంది డ్యాన్స్ నేర్చుకుంటూ చాలా ప్రోగ్రామ్స్లో కూడా హైలైట్గా నిలుస్తున్నారండి శేఖర్ మేస్టర్. ఆ శేఖర్ మేస్టర్ పేరుని అందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాకుండా రాజమండ్రిలో చాలా కుటుంబంలో కూడా శేఖర్ మేస్టర్ పేరుని మీరు స్మరించుకునేది చేస్తున్నారండి. అంతేకాక ఏదో రకంగా మీకు తోచిన విధంగా ఏదో ఒక కార్యక్రమాలు చేయడం అందరినీ చైతన్య పరిచయం కూడా మీకు హృదయపూర్వక అభినందనలు తెలుస్తాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాన్ని గౌరవించడం కోసం మార్చి 8న ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ వేడుక మన జీవితంలో మరియు సమాజంలో కూడా మహిళల పట్ల గౌరవం సూచిక. ఈ రోజుల్లో మనం రాజకీయం గురించి మాట్లాడకూడదు, ఓన్లీ మహిళల గురించే
ఆర్థిక రాజకీయ సమాజం రంగాల్లో వివిధ రంగాల్లో ఎంతో గొప్పగా చేరుకుంటున్నారు. అంతేకాకుండా అంతరిక్షంలో కూడా ప్రయాణిస్తున్న మైదానికి వస్తున్నాం. కానీ ఒకప్పుడు మహిళలకి ఇళ్లలోనే అనేక ఆంక్షలు ఉంది. కానీ కాలంతో వర్తమాన కాలం ప్రకారం చాలా మార్పులు సమాజంలో వచ్చాయి. ఇప్పుడు మహిళలందరికీ కూడా సమాన భావం అన్ని నాట్లో కూడా కల్పించడం జరిగింది. మహిళలు బలంగా అంతేకాకుండా సామర్థ్యాన్ని కూడా వాళ్ళు పెంపొందించుకుంటూ వాళ్ళకున్న వాళ్ళ ప్రపంచంలో చుట్టూ వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచంలో వాళ్ళు ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించడం కూడా మనం చూస్తున్నాము. మహిళల పట్ల ఈ ఒక విధంగా ప్రతి ఒక్కరూ కూడా లింగ భేదం లేకుండా వాళ్ళ యొక్క సొంత గుర్తింపుని గౌరవిస్తూ వాళ్ళని బాగా ఉన్నత స్థాయిలో చూడాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది. అంతేకాదు మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహిళల పట్ల వాళ్ళని వీర మహిళలుగా వాళ్ళని పిలుస్తూ సమాజంలో వాళ్ళకి ఎంతో గౌరవాన్ని ఆపాదించారు. అందువల్ల మీ అందరికీ కూడా మరొక ఒక్కసారి మహిళా దినోత్సవ పద్ధతి పాడు లేకుండా పెద్దలంటే కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్న తీరులో మార్పు రావాలని ఏవో నాలుగు మంచి మాటలు చెప్పి సూచనలు చేసేందుకు ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ బెల్ట్ తీసి చూపించడంతో తప్పేముందని తెలుగుదేశం పార్టీ నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు 47వ డివిజన్ ఇన్ఛార్జ్ బేసరి చిన్ని ప్రశ్నించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ భరత్రామ్ కేవలం చెప్పు మాత్రమే చూపించి చెప్పు చూపిద్దామా అని మాత్రమే అన్నాడని చెప్పుతో కొడతానని అనలేదని భరత్రామ్కు చేసిన తప్పున మీడియా ముఖంగా సరిదిద్దే ప్రయత్నాలు నక్క శ్రీ గణేష్ పడిన తంటాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. పత్రికా సమావేశం పెట్టి మరి ఆదిరేడు అప్పారావు గారు అనుశ్రీ సత్యనారాయణ గారు మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో నక్కా నాగేష్ గారు మాట్లాడుతూ అక్కడ వాళ్ళ పార్టీ ఆఫీస్ వైసీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి అనుశ్రీ సత్యనారాయణ గారి మీద నక్కా నాగేష్ గారు బెల్ట్ తో ఆయన చీలిచ్చి మాట్లాడిన మాటలకి కౌంటర్ గా మాట్లాడుతూ మరి అనుశ్రీ సత్యనారాయణ గారి మీద ఏదైతే మా మిత్రపక్ష నాయకుడు ఈ రోజుని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇద్దరు కూడా సోదర సమానంగా మరి రాజమండ్రి రాష్ట్రంలో కూడా కలిసి ప్రయాణం చేసే తరుణంలో మరి మా నాయకుడు అయినటువంటి అనుశ్రీ సత్యనారాయణ గారిని మా నక్క నగేష్ గారు మరి వ్యాఖ్యానించడం చాలా హాస్యాస్పదం. చెప్పు చీలిచ్చారు అని ఎంపీ చీలిచ్చారు అని అన్న నక్క నగేష్ గారు టెక్నికల్ పాయింట్స్ అని ఆయన మాట్లాడుతున్నారు. మరి నక్క నగేష్ గారు మరి ఒక పార్టీలో వారి స్థానం ఏంటో మరి రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా తెలియట్లేదు. ఎప్పుడన్నా ఏదన్నా చీటీలు వేసి ఆ డ్రాలో వస్తే వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం తప్ప మరి రాజమండ్రి ప్రజల పక్షాన కానీ
ఒక దళిత నాయకుడిగా చెప్పుకొని తిరుగుతున్న ఈ నక్కా నాగేష్ గారు మరి ఏ రోజు దళితుల పక్షాన మాట్లాడటం కానీ ఆయనకి ఏమీ కనబడలేదు. అనుసరి సత్యనారాయణగా తీసిన బెల్ట్ ఒకటే కనబడింది ఆయనకి. మరి మీ నాయకులు చేసిన కార్యక్రమాన్ని చెప్పు దేవుడంగా చూపించారు అనేది ఈ రాజమండ్రి ప్రజలు గమనించలేదనుకుంటున్నారు నాగేష్ గారు. దాని యొక్క అంతరం ఏంటనేది టెక్నికల్ పాయింట్స్ గమనించే నక్క నాగేష్ గారికి మీరు ఆ రోజున ఆయన చేసిన ఎంపీ చేసిన మరి ఆ ఒక చర్య ఏంటనేది తెలియదా టెక్నికల్ గా? ఏదేమైనా వాలంటరీ విషయంలో అప్పారావు గారు మాట్లాడింది ఆన్ రికార్డ్ తో సహా అందరూ ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా దాని మీద మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మీ ఎంపీ భరతరామ్ గారికి పెద్దలంటే గౌరవం లేదు, మర్యాద లేదు. తండ్రి సమానులైన ఆరేడు అప్పారావు గారు తన తండ్రిని వెనకాల వేదిక మీద పెట్టుకొని మరి అలా చేయడం అనేది చాలా తప్పని మరి చాలా వరకు మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకి మీరు ఇచ్చే విలువ ఏంటి అనేది ఆ రోజు ఆ కార్యక్రమంలో మీరు చేసిన చర్య వల్ల అందరూ మాట్లాడుకుంటున్నారు. రంజాన్ మాసం సందర్భంగా యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాజమండ్రి నగరంలో వారం రోజుల పాటు నిర్వహించిన రంజాన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. జాంపేట పోలీస్ రిజర్వ్డ్ గ్రౌండ్లో రెండు టీంల మధ్య ఫైనల్స్ ఉత్కంఠభరితంగా హోరాహోరీగా జరిగింది. అనంతరం దానవాయిపేట షాదీఖానాలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో విజేతలకు ట్రోఫీతో పాటు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆల్సమీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బస్మిల్లా తాజ్ బిర్యానీ అధినేత మహ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ తన దృష్టిలో ఫైనల్స్ లో తలపడిన ఇరు జట్లు విజేతలేనని హోరాహోరీగా ఫైనల్స్ మ్యాచ్ జరిగిందని అభినందించారు. జాంపేట లాబినన్ లైన్ మసీద్ అధ్యక్షుడు హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ 16 టీంలు పాల్గొన్న ఈ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతమైనందుకు నిర్వాహకులను అభినందించారు. ఫలానా టీం నేను 200 రన్స్ చేస్తే నేను 250 రన్స్ ఎలాగైతే చేస్తామని ఒక పట్టుదలతో ఆడతారు. అలాగే వచ్చే రంజాన్ నెలలో కూడా ఈ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ దోదరు నాతో ఉన్నవాడు 2 రకాల నమాజ్ ఎక్కువ చదివితే నేను అంతకన్నా ఎక్కువ చదవాలి. నేను అతను ఉపవాసం ఉంటే నేను కూడా పలమందితో ఉపవాసాలు ఉండాలి. అతను అలాగే ఉంటాను. మనం పేజ్ని పేజ్ మీద ఆశీనులైన పెద్దలందరికీ అంటే పేరు కాబట్టి అందరికీ ఒకటే సలహా, మీ అందరికీ తెలుసు ఇది ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా బక్రీద్ కప్ కూడా మన జాంపేట 89లో ఈ రంజాన్ కప్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో చూస్తే ఈ టోర్నమెంట్ కంటిన్యూ చేశారు. కృతజ్ఞతలు లేదు విన్నర్స్ కి నాకు ఈ అవకాశం ఇచ్చిన కాబట్టి ఉద్దేశించి అభిరుల్లా గారిని రెండు మాటలు మాట్లాడుతుంది కొట్టున్నాను. రంజాన్ ని ఒక్కొక్కరు ఒక రకంగా స్వాగతం తెలియజేస్తే సుమారు 3.5 దశాబ్దాలుగా ఒక అద్భుతమైన క్రికెట్ టోర్నమెంట్ తో రంజాన్ కు స్వాగతం చెప్పే సంప్రదాయాన్ని ప్రారంభించినటువంటి దానాయిపేట ముస్లిం లీగ్ అసోసియేషన్ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గెలిచిన ఓడినా తాము ఆటలో ముందు స్థానంలో ఉన్నా గెలకున్నా కూడా ఆట నిర్వహణలో మాత్రం తాను ఎప్పుడూ ముందుంటామని నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నటువంటి దానాయిపేట ముస్లిం యూత్ వారికి ఆర్గనైజర్స్ అందరికీ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. క్రికెట్ లో ఉండే మజా వేరే మ్యాచ్ లో ఉండదు. అది ప్రతి బాల్ ప్రతి షాట్ ఆడే క్రికెటర్కే తెలుస్తుంది. ఒక బౌలర్కి ఒక బ్యాట్స్మెన్కి మధ్యలో జరిగే కసిగా జరిగే ఆటే క్రికెటర్. ఆ క్రికెట్లో ఉన్న మజా వాళ్ళిద్దరే ఎంజాయ్ చేయగలరు. ఫార్వర్డ్ షాట్ కొట్టాలా, స్వీప్ కొట్టాలా, హుక్ షాట్ కొట్టాలా, ఫ్రంట్ వచ్చి ఆడాలా అన్నది ఆ బ్యాట్స్మెన్కే తెలుసు. ఆ ఆడే ఆ బ్యాట్స్మెన్ని ఏ విధంగా అవుట్ చేసే ఆ బౌలర్ యొక్క చాకి చెప్పాను అది చూసే సత్తాయే క్రికెట్. ఇప్పటికే మొదలైంది దాదాపు 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు బట్టి నిరంతరాయంగా టోర్నమెంట్ కొనసాగుతుంది. ఇది గల్లీ స్థాయిలో మొదలెట్టిన తర్వాత దీన్ని జిల్లా స్థాయి వరకు తీసుకెళ్ళాం. తీసుకెళ్లిన తర్వాత దీన్ని కంటిన్యూ కొంతకాలం పాటు కంటిన్యూ చేయలేము. మళ్ళీ ఇప్పుడు యువత ముందుకొచ్చి ఈ టోర్నమెంట్ మళ్ళీ ప్రారంభించారు. దీన్ని మళ్ళీ కూడా
టౌన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తీసుకెళ్లి దీన్ని మరింత పాపులర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. మండల అధ్యక్షులు ఎంవిఎన్ ఆచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు పాల్గొన్నారు. గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కేంద్ర నిధులతోనే నడుస్తున్నాయని, ప్రతి లబ్ధిదారుణ్ణి కలుస్తామన్నారు. రామచంద్రాపురంలో ఎమ్మెల్యేగా ఉండి తిరిగి అక్కడ ప్రజలు ఆదరించరు అనే ఆలోచనతో రాజమండ్రి రూరల్ వచ్చిన వలస నేత చెల్లుబోయిన వేణు స్థానిక కులాల మధ్య అంతర్య సృష్టిస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమంలో లోపం లక్షల్లో చూపించి వేలిముద్ర వేయించుకుంటూ ప్రజా మద్దతు వారికే ఉందంటున్నారు. అందిన సంక్షేమ కేంద్ర ప్రభుత్వానిదే అని ప్రజలకు తెలుసు అని వారు గమనిస్తున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. గత 10 ఏళ్లలో నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేశారు అనేది ప్రత్యక్షంగా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త ఆ లబ్ధిదారులని కలిసి వారి యొక్క పథకాన్ని తెలియజేస్తూ ఉంటే, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదేమోనండి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అనే సందేహాన్ని వ్యక్తం చేయడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం ఇచ్చే నిధులను తమ నిధులుగా చెప్పుకుంటూ ప్రజల్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ఈరోజు మేము అందరం కూడా ప్రతి ఇంటింటికి లాభార్థిని కలిసి వాస్తవాలను తెలియజేయడం కోసం ప్రజల్లోకి వచ్చాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడుతూ ఉంటాం. ఈ విషయాన్ని ప్రజలకి తీసుకెళ్తూ, అలాగే లాభార్థి అంటే లబ్ధి పొందడం, అంటే మన ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చుని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం, అలాగే ముద్రా యోజన, బ్యాంకులో మనం రుణాలు తీసుకుంటున్నాం ఎలాంటి షూరిటీ లేకుండా, ఆ ముద్రా యోజన కానివ్వండి, ఇప్పుడు విశ్వకర్మ యోజన దానికి సంబంధించి కూడా లబ్ధి పొందడం, అలాగే అనేక రకాలు 135 రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న సంగతి ప్రజలందరూ తెలియజేయడంతో పాటు ఈ విషయాన్ని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి ఒక్క సంక్షేమాన్ని కూడా ఈ రాష్ట్రం అమలు చేయకుండా కేవలం 0 బడ్జెట్ తోటి బీసీలకు ఇచ్చినటువంటి 0 నిధులు ఈరోజు చూస్తుంటే మీ యొక్క ఆలోచన ఏ విధంగా తెలుస్తుంది? 56 కార్పొరేషన్లు బీసీ కుల కార్పొరేషన్లు పెట్టి 56 కార్పొరేషన్లు కూడా నిధులు లేకుండా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఈరోజు నీ యొక్క కార్పొరేషన్ డైరెక్టర్ని చైర్మన్ని మీరు అవమానించినటువంటి తీరు ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. బీసీ అనే పేరుతోటి మీరు ఓటు అడిగే నైతిక హక్కు కానీ బాధ్యత, ఒక నేతగా, ఒక బీసీ నేతగా కూడా మీకు అర్హత లేదు. వలస నేతగా వచ్చిన మీరు వలస నేతగా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి రోజులు వస్తాయి కాబట్టి బీసీ వర్గాల మధ్యన, బీసీ కులాల మధ్యన గోడలు కట్టి, బీసీ సబ్ కాస్ట్ల మధ్యన గొడవలు రేపి గొడవలు చెలరేగలు చేసినటువంటి మీ యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఆలోచనలు ప్రజలకు చెప్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, రాజమండ్రి రూరల్లో ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు, అభివృద్ధి పథకాలన్నింటిలో కూడా కేంద్రం ఇచ్చేటువంటి నిధులకి స్టిక్కర్లు వేసుకొని మీరు పాలిస్తున్నటువంటి పరిపాలన కోసం చెప్తారా? ఈరోజు నిజంగా మీకు సిగ్గుండాలి. రాజమండ్రి రూరల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలు మీరు పాల్గొంటున్నారు. ఏదైతే జలజీవన్ మిషన్లో ఉండేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కానీ, అలాగే ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ప్రారంభోత్సవాలు కానీ, ఏదైతే మురుగు కాలువల ప్రారంభోత్సవాలు కానీ, ఇవన్నీ కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి నిధులతో మీరు అభివృద్ధి చేసి వాటిని మీరు ప్రారంభోత్సవాలు చేసుకుని ఏదో మీ గొప్పలుగా మీరు చెప్పుకొని మీ పబ్బాలు చెప్పుకునేటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. వీటన్నిటిని కూడా ప్రజల ముందు తీసుకెళ్తాం. రాజమండ్రి రూరల్లో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏముందో చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం మేము చేయాలి. కానీ మీరు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏం చెప్పారో, ఏం ఇచ్చారో, ఏం నిధులు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. బీసీలో బీసీల పేరుతో ఈ రోజున ఓట్లు అడిగే పరిస్థితి రాజమండ్రి రూరల్లో ఉంది. ఈ యొక్క బీసీ మంత్రిగా ఉంటూ నిజంగా సిగ్గుందాలని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి, ఎందుకంటే బీసీ మంత్రిగా ఉంటూ బీసీలకు మీరు చేసింది ఏమిటో కూడా ఈరోజు తెలియజేయాలి. బీసీలకు ఎన్నో కష్టాలు ఉన్న సమయంలో, బీసీలు మీద దాడులు జరుగుతున్న సమయంలో, బీసీల భూములను దోచుకుంటున్న సమయంలో మీరు మాట్లాడడం మానేసి బీసీలకు సంబంధించినటువంటి కుటుంబాలపై దాడులు జరుగుతుంటే, మనం ఆ మధ్య చూసాం బాపట్లో హరినాథ్ గౌడ్ అనేటువంటి కుర్రాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి వైసీపీ నాయకుల మీద మీరు తీసుకున్నటువంటి చర్యలు, ఆ రోజు మీ స్పందన ఏమైంది ఈరోజు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజున బీసీ అనేటువంటి పేరుతోటి రాజమండ్రి రూరల్లో ఓట్లు అడుగుతున్నటువంటి వలస నేత, ఏదైతే రామచంద్రపురంలోని మళ్ళీ మీరు విజయం సాధించరనేటువంటి ఆలోచన వచ్చి మీ యొక్క సర్వేల్లో మళ్ళీ మీరు గెలవరనేటువంటి ఆలోచనతోటి మీరు వలస నేతగా రాజమండ్రి రూరల్ వచ్చి ఈరోజు రాజమండ్రి రూరల్ని ఏమి ఉద్ధరిద్దాం అనుకోండి మీరు వచ్చారో,
ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. మీరు రామచంద్రపురంలో చేసిన అభివృద్ధి కానీ లేకపోతే రాజమండ్రి రోడ్లో ఈ రోజు వరకు వైసీపీ చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో కూడా చెప్పాలి. ఒక్క రూపాయి అభివృద్ధి లేకుండా, ఒక్క రూపాయి నిధులు లేకుండా ఈరోజు రాజమండ్రి రోడ్లో ప్రత్యేక అధికారులు ఉండి కూడా, ప్రతి పంచాయతీకి ప్రత్యేక అధికారులు ఉండి, ఉన్నతాధికారులు ఉండి ఈరోజు పంచాయతీని ఏదో అగమ్య గోచరంగా గాలికి వదిలేసి, పంచాయతీ ప్రాంతాల విషయంలోనే గాలికి వదిలేసి ఈరోజు మీరు చేసినటువంటి పాలన, పారిశుద్ధ్యం కానీ, దోమల నివారణ కానీ, వీధి లైట్లు కానీ, ప్రతి అంశంలో కూడా మీ యొక్క నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే రాజమండ్రి రోడ్లో ఈ అంశాల మీద పోరాటం చేసి ప్రతిరోజు ఉద్యమాలు చేసి ప్రజల గండలుగా నిలిచినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు. అందుకని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి లబ్ధిదారులు ఏవైతే ఉన్నారో వారందరినీ కూడా కలిసే కార్యక్రమం చేస్తూనే మేము వేణుని ప్రశ్నిస్తున్నాం. వేణు గారు, మీరు మంత్రిగా ఉండి, ఒక బీసీ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి సప్లాన్ నిధులు కానీ, బీసీలకు సంబంధించినటువంటి సబ్సిడీ రుణాలు కానీ, బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి విదేశీ విద్యా రుణాలు కానీ, బీసీ పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి మూలధన సబ్సిడీ రిజర్వేషన్లు కానీ, స్థానిక గుండువారి వీధిలో మహాశివరాత్రి భక్తులకు సువర్ణ వర్ధక సంఘం ఆధ్వర్యంలో ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశాం. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మరియు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అడప శ్రీహరి మాట్లాడుతూ, సుమారు 50 సంవత్సరాల నుండి సువర్ణ వర్ధక సంఘం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోందన్నారు. 200 కేజీల పులిహోర, 100 కేజీల అన్నవరం ప్రసాదం మరియు శీతల పానీయాలు వితరణ చేస్తున్నామన్నారు. ప్రసాదాల తయారీలో స్వయంగా సంఘ సభ్యులు పాల్గొని శుచిగా శుభ్రంగా తయారు చేశారన్నారు. ప్రసాద వితరణ కార్యక్రమం సంఘ సభ్యులు పాల్గొని సహకరించాలన్నారు. ఆ మహాశివుని కరుణ కటాక్షాలు నగర ప్రజలపైన, వ్యాపారాలపైన ఉండాలన్నారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షులు కూర్మాదాస్ ప్రభాకర్, కార్యదర్శి గంటా ప్రకాష్, ట్రెజరర్ కృష్ణదాస్, జవ్వారు బొడ్డు రామారావు, వరదరాజు జానకీరామ్, సూరిబాబు, కిరణ్, చంద్రమౌళి, దినేష్ రాజ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక గుండువారు వీధి ప్రాంతంలో సువర్ణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈ శివరాత్రి రోజున పులిహార, అలాగే అన్నవరం ప్రసాదం, ఇతర శీతల పానీయాలు కూడా పంపకం జరుగుతుంది. సువర్ణ వర్తక సంఘం ఆధ్వర్యంలో మా గంటా ప్రకాష్ గారు, బొట్టు రామారావు, రాజు గారు అందరూ కూడా, అసోసియేషన్ అంతా కూడా, కమిటీ అంతా కూడా చాలా ఉత్సాహంగా నిన్న రాత్రి నుండి కూడా వంటలు స్వయంగా చేయిస్తూ మా వంటశాలలో వచ్చే భక్తులందరూ కూడా అసౌకర్యం ఫీల్ అవ్వకుండా భగవంతుడి ఆశీస్సులు వాళ్ళకి నిండుగా ఉండాలని, అలాగే ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు సుమారు 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సువర్ణ వర్తక సంఘం ఆధ్వర్యంలో వితరణ జరుగుతుంది. సుమారు 200 కేజీల పులిహార, 100 కేజీల అన్నవరం ప్రసాదం, శీతల పానీయాలు, ఇతర కార్యక్రమాలు, భక్తులందరూ కూడా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వాలంటరీగా వచ్చి దాతలుగా భక్తులకు సేవ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎప్పుడు రాజమండ్రి ప్రజల మీద ఏ విధంగా అయితే శివుడు ఆశీస్సులు చల్లగా ఉంటాయో అదే విధంగా ఈ సంవత్సరం కూడా కొనసాగించాలని, ముఖ్యంగా వ్యాపారస్తుల మీద ఆ స్వామి కరుణ ముందుగా ఉండాలని కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల శంఖారావం ఏర్పాట్లు పరిశీలించిన టీడీపీ నేతలు. చంద్రబాబు, పవన్ల నిర్ణయం నిజంగా మహిళల తలలకు రెక్కలే. నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు కోసూరి చండి ప్రియ. ఇంటిని, సమాజాన్ని చక్కదిద్దే నైపుణ్యం మహిళలకు మాత్రమే సొంతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో అనుశ్రీ సత్యనారాయణ. సువర్ణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్తే.